Hello everyone, this is Shavan Kumar Pakalapati, psychologist and CBT practitioner. Nenu ee roju meeto animated violence and adi pillalni effect chestunda ane vishayam meeda maatladutunnanu. And manam munduga chusukunte before 90s 80s lo gaani aa time lo manaki ekku TV lu gaani laptops gaani internet gaani ledha mobile phones gaani anta access lo undevu kaadu. అండ్ పిల్లలందరూ కూడా చక్కగా బయటికెళ్ళి ఆడుకోవడం అందరితో కలవడం లాంటివి ఎక్కువ చేసేవారు. కానీ ఈ రోజుల్లో అలాంటి మొబైల్ ఫోన్స్ కానీ ప్రతి స్క్రీన్ కూడా స్క్రీన్ టైమింగ్ అనేది పిల్లలకి చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో దీనిలో అయితే ఇంకా ఎక్కువగా ఉంది, ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండిపోవడం వల్ల, బయటికెళ్ళి ఆడకపోవడం వల్ల, అండ్ అలాగే కొంతమంది వాళ్ళ పిల్లల్ని బయటికి వీలున్నా పంపించకపోవడం వల్ల కూడా ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవుతుంది. అండ్ అలాగే ఈ స్క్రీన్ టైం ఎక్కువ అవుతున్నప్పుడు పిల్లలు ఎక్కువగా టీవీ షోస్ కానీ కార్టూన్స్ కానీ గేమ్స్లో కానీ అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అగ్రెసివ్గా వైలెంట్గా ఉన్నవి ఎక్కువ చూపించడం కూడా జరుగుతుంది. సో అందువల్ల పిల్లలు దానికి అలవాటయ్యి వాటిని చూస్తూ వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా అగ్రెసివ్గా మారుతుంది అని ఎన్నో రీసెర్చెస్లో మనం గమనించడం జరిగింది. అండ్ కామన్గా మనం చూసినా సరే చాలా ఈజీగా తెలిసిపోతుంది పిల్లలు అగ్రెసివ్గా ఉన్న చూసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఏదన్నా ప్రిటెండ్ పేలో మనం చూసినప్పుడు వాళ్ళ తలగాళ్ళ మీద చూపించడం లేదా వాళ్ళ సిబ్లింగ్స్ మీద చూపించడం ఈజీగా మనకి అర్థమవుతుంది. సో మెయిన్గా ఏంటంటే యానిమేటెడ్ వైలెన్స్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. కొంతమంది వాదించవచ్చు పిల్లలు అర్థం చేసుకుంటే సరిపోతుంది అని. ఎస్, పిల్లలు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోకపోతారు. బట్ ప్రతి పిల్లవాడి మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క యానిమేటెడ్ వైలెన్స్ ఎఫెక్ట్ ఉండి తీరుతుంది. సో దట్ మనం ఏం చేయాలి పేరెంట్స్గా? ముందుగా మనం ఏం చేయాలంటే, పాయింట్ వన్, పిల్లలు ఏమేమి చూస్తున్నారు, దానిలో వైలెన్స్ శాతం ఎంత ఉంటుంది, సో ఆ డిఫరెంట్ గేమ్స్ కానీ టీవీ షోస్ కానీ కార్టూన్స్ కానీ ఎంతసేపు చూస్తున్నారు, సో ఆ టైంను కూడా మనం అబ్జర్వ్ చేస్తూ దాన్ని తగ్గిస్తూ ఉండాలి. అండ్ ప్రతిసారి కూడా ఈ యొక్క టైం తగ్గించడం తీసివేయడం మనకి ఇంపాసిబుల్గా అవుతుంది. బట్ మనం అలా ఇంపాసిబుల్ అయిన టైమ్స్లో కూడా పిల్లలతో వాళ్ళు చూసే వాటి గురించి చర్చించి దాని గురించి మాట్లాడి దానిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది మనం, వాళ్ళు చిన్నపిల్లలే కదా వాళ్ళతో ఏం మాట్లాడతాం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళపైన ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. దీని ద్వారా మనం తగ్గించవచ్చు. అలాగే బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఈ యొక్క యానిమేటెడ్ వాటిని ప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంచెం పిల్లలందరినీ మైండ్లో పెట్టుకుని జాగ్రత్త వహించాలి. అండ్ అలాగే లోకల్ గవర్నమెంట్స్ కూడా కంట్రోల్ చేస్తుండాలి ఇలాంటి విషయాల మీద. అండ్ అలాగే హెల్త్ కేర్ ప్రొవైడర్స్, డాక్టర్స్ అయినా కానీ మాలాంటి సైకాలజిస్టులు అయినా కానీ, ఎవరైనా మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు, యంగ్ క్లయింట్ అయినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాలి, ఎంతసేపు వాళ్ళు స్క్రీన్ టైం చూస్తున్నారు అండ్ ఎలాంటివి వాళ్ళు చూస్తున్నారు అనేది. అండ్ మనం అది గమనించినట్లయితే పేరెంట్స్కి కూడా మనం దీని మీద ఒక అవగాహన ఏర్పరిచి వాళ్ళు ఏం చేయాలో కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేయవచ్చు. సో వైలెన్స్ అంటే యానిమేటెడ్ వైలెన్స్ అనేది ఖచ్చితంగా పిల్లల మీద ఎంతో కొంత ఉంటుంది, కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.